హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలని చూపిస్తున్నాం అండి అది ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనకి టూ హ్యాండ్స్ కోసం టూ ఫోల్డింగ్స్ తీసుకోవాలి విధంగా దీనే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్లో మనకి నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి ముందు పొడవ ఎంత అవుతుందో అంతవరకు మార్క్ చేస్తున్నాను మామూలుగా ఇప్పుడు ఇక్కడి నుంచి పొడవ మార్క్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచ్ వరకు మనం ఒక మార్కింగ్ చేసుకోవాలి మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచ్ వరకు మనం పైకి మార్క్ చేసుకోవాలి ఇక్కడికి హెమింగ్ వర్క్ చేయడానికి ఇప్పుడు బ్లౌజ్ ఎంతైతే హ్యాండ్ పొడవు ఉందో అక్కడ వరకు మార్క్ చేసిన దగ్గర నుంచి కట్ చేసేస్తున్నాను ఇప్పుడు పొడవు అనేది తీసుకోవాలి పైకి మార్కింగ్ పై నుంచి కరెక్ట్గా షోలర్ దగ్గర మనకి స్టిచ్చింగ్ పాయింట్ పొడవ ఎంత అవుతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకి మార్క్ చేసుకోవాలి ఖర్చు భాగానికి ఇప్పుడు లూజ్ తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజు భాగం దగ్గర నుంచి హ్యాండ్ పొడవుకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి భాగానికి పైకి ఒక మార్క్ చేసుకోవాలి పా ఇంచ్ ఎక్స్ట్రా స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఒక టూ ఇంచెస్ మనకి భాగానికి ఎక్స్ట్రా క్లాత్ అనేది మార్చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర మనకి ఒక వన్ నుంచి లేదా ఒక వన్ అండ్ హాఫ్ వరకు మనం స్ట్రైట్ మార్క్ చేసుకొని అక్కడి నుంచి లోతు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మన మార్కింగ్ చుట్టూ ఇప్పుడు కట్ చేసుకోవచ్చు మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని ఇంకా ఇవే కాకుండా కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు లోపల హెమింగ్ వర్క్ చేసేదాగా కొంచెం కట్ చేసుకోవాలి అంటే ఇక్కడ వర్క్ కూడా మనకి ఫోల్డ్ అయిపోతుంది చేతి కుట్లు వేసుకోవాలి ముందు మిషన్ లైన్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి రావాలి మనకి ఎప్పుడు కూడా అందుకోసం నేను కటింగ్ అనేది చేస్తున్నాను మనకి మధ్యలోకి వచ్చినట్లయితే మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది హ్యాండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే షోల్డర్ పైన ఈ హ్యాండ్స్ని పెట్టుకొని పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి అటు సైడ్ నుంచి అటు ఇటు సైడ్ నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ కొంచెం రౌండ్ చేసుకోవాలి మనం ఇప్పుడు టూ రైట్ సైడ్స్ కూడా హ్యాండ్స్ అనేది ఎదురు బదురుగా వేసుకోండి ముందు హ్యాండ్స్ మాత్రం తప్పకుండా లోత్ అనేది తీసుకోవాలి టూ హ్యాండ్స్కి కూడా మనం ఎదురు బదురుగా వేసుకోవాలి హ్యాండ్స్ ఎప్పుడు కూడా ఒకదానిపై ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ తీసుకోవాలి మనకి ప్లెయిన్ ఎప్పుడూ తెలియదు కాబట్టి రాంగ్ సైడ్ ముందర మార్క్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా ఇప్పుడు స్టిచ్చింగ్ నుంచి లోత్ అనేది విధంగా మార్క్ చేసుకోవాలి మరీ లోత్ ఎక్కువ తీసుకోకండి ఎక్కువ తీసినట్లయితే మనకి హ్యాండ్స్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఎక్కేస్తాయి కాబట్టి లోత్ అనేది చూసుకొని తీసుకోండి ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ పాయింట్లు మనం కొంచెం కట్ చేసుకోవాలి ఈ లోతు ఎప్పుడు కూడా మనకి ఫ్రంట్ పార్ట్కి రావాలి హ్యాండ్స్ అనేది లోతు బాగు అలా వచ్చినట్లయితేనే మనకు పర్ఫెక్ట్గా కుదురుతుంది హ్యాండ్స్ అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్